ఇక డీటెయల్స్ చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి భేటీ కానున్నారు. ఈ మేరకు ప్రధాని అపాయింట్మెంట్ ఖరారయ్యింది. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ సాయంత్రం ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పొలిట్తో ఆయన సమావేశం కానున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. రాత్రి 7 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ప్రధాని మోదీ అమిత్ షాలతో రాష్ట ఆర్థిక పరిస్థితులపై చంద్రబాబు చర్చించనున్నారు. ఇందులో భాగంగా అమరావతి పునర్నిర్మాణం, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు కొత్త రుణాలపై ప్రధాని మోదీతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల కేంద్ర బడ్జెట్ 2024-25లో అమరావతికి ప్రత్యేక సాయంగా కేంద్రం 15,000 కోట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ హయాంలో చేసిన రుణాలను రీషెడ్యూల్ చేయాలని ప్రధాని మోదీని చంద్రబాబు కోరనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవలే కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కలిశారు. ఏపీ ఆర్థిక అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్ చెప్పండి. ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్లారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఢిల్లీ కూడా చేరుకున్నారు. అమరావతి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. రేపు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయింది. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు మరొక వైపు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలవబోతున్నారు. ఇంకా వీళ్ళు చూసుకుని అక్కడ పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా చంద్రబాబు ఢిల్లీలోనే ఉంటారు. ప్రధానంగా ఏపీకి సంబంధించి అనేక ఇష్యూస్ పెండింగ్ లో ఉన్నాయి. వాటిపైన కూడా చర్చించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినట్టు కూడా అధికార వర్గాలు చెప్తా ఉన్నాయి. కూడా గత ప్రభుత్వం చేసిన అప్పులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. వాటికి సంబంధించి చెల్లింపుల విషయంలో కొన్ని ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురవుతా ఉన్నాయి. రీషెడ్యూల్ చేయాలని చెప్పి కూడా కేంద్రాన్ని కోరాలన్న ఉద్దేశంతో కూడా చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యమంత్రి పయ్యావుల కేశవ్ ఢిల్లీ వెళ్లి కూడా కేంద్ర ప్రతిలను కలిసి వచ్చారు. దాని కొనసాగింపుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినట్లు కూడా తెలుస్తోంది. దీని కేంద్ర జలశక్తి మంత్రిని మరి కాసేపట్లోనే సీఎం కలవబోతా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వివరించి సిడబ్ల్యూసీకి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జలశక్తి శాఖ అధికారులు కూడా కొన్ని నివేదికలు కూడా అందజేయబోతున్నారు. పర్టికులర్ గా డయాఫ్రమ్ వాళ్ళు కొత్తది నిర్మించాలని చెప్పి నిపుణుల కమిటీ ఇప్పటికే పోలవరం విషయంలో సూచించిన నేపథ్యంలో కూడా దానిపైన కేంద్ర ప్రభుత్వం యొక్క ఆకారం వీటికి సంబంధించి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి.
అనిల్ మరి ఈసారి చంద్రబాబు పర్యటనకు అంతగా ప్రాధాన్యత ఎందుకు ఏర్పడిందంటారు? ఖచ్చితంగా రాష్ట్ర పర్యటన ఉంది, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అనేక అప్పులు అక్రమాలు అవకతవకలు వీటన్నిటి కారణంగా ప్రభుత్వంగా నిలిచిపోయింది. వాటి విషయంలో ఏదైతే ఇప్పుడున్న పరిస్థితిని అధిగమించాలంటే కేంద్ర సహకారం చాలా అవసరం, ముఖ్యంగా రుణాల రీషెడ్యూల్ ఇష్యూస్ లో కూడా అవసరం ఉంది. అప్పులు కోటీలు కట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడతా ఉంది, ఆ రీషెడ్యూల్ అనేది ఒకటి కోరుతా ఉంది. వాటికి సంబంధించి ప్రధానితోనూ కేంద్ర కూడా చర్చలు నడిపి ముఖ్యమంత్రి కొత్త ప్రధాన ముఖ్యమంత్రితో కూడా సంప్రదింపులకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ మీటింగ్ జరగబోతా ఉంది. పోలవరం ప్రాజెక్ట్ లో దయాప్రమాలు పూర్తిగా దెబ్బతింది. గత 5 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా దాని నిర్మాణాన్ని పూర్తిగా వైసీపీ ప్రభుత్వం నిలిచివేయడంతో కూడా అది దెబ్బతిన్న పరిస్థితి. నూతన డయాఫ్రమ్మాలు అదేవిధంగా డిజైన్ కు సంబంధించి అంశాలు కూడా కొత్తగా చేపట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి పోలవరంలో. నిపుణుల కమిటీ కూడా అదేవిధంగా విజయసాగర్ కొంత సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇది తీసుకోవాలని కూడా ఉంది. దాన్ని కేంద్ర పెద్దల ముందు ఉంచి అక్కడ ఉన్న వాత పరిస్థితిని మళ్ళీ కేంద్ర అనుమతి తీసుకోవడానికి కూడా చర్చలు జరుపుతా ఉన్నారు. వీటితో పాటు ఇంకా పలు అంశాలు కూడా ఉన్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ అనిల్.